Hello everyone, hope you are doing fine and safe. First of all, who is this fucking idiot? Well, I'm Steven V. Prasad and I love filmmaking. I've been learning it. I would like to share the knowledge which I've been learning. Come join me, let's learn and grow together. So I recently got a WhatsApp and texting community ki start chesanu. So the number is 901021066. So daniki meeru WhatsApp gaane text gaane cheyochu. రీసెంట్ గా రిలీజ్ అయిన మనసా మనహ షార్ట్ ఫిల్మ్ యొక్క సినిమాటోగ్రఫీ బ్రేక్ డౌన్ ఈ రోజు మనం చూద్దాం. ఈ ఫిల్మ్ ని దీపక్ రెడ్డి అతను డైరెక్ట్ చేశారు. సో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ ఫిల్మ్ చాలా అవార్డ్స్ విన్ అయింది. సో గౌతమ్ మీనన్ గారు తమిళ్లో దీన్ని రిలీజ్ చేశారు. ఇఫ్ యూ హావెంట్ వాచ్ ద ఫిల్మ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ తెలుగు అండ్ తమిళ్ వర్షన్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ముందు ఆ షార్ట్ ఫిల్మ్ చూశాక అప్పుడు ఈ బ్రేక్ డౌన్ చూడండి. సో ఒక ఫిల్మ్ హిట్ అవ్వగానే దానికి మనం కామన్ గా డైరెక్టర్ అండ్ క్యాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, బట్ దీని వెనకాల చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి అన్సంగ్ హీరోస్ లో సినిమాటోగ్రాఫర్ ఒకరు. ఈ ఫిలిం కి సినిమాటోగ్రఫీ ఈ రాజు చేశారు. సో తను అంతకుముందు చాలా మ్యూజిక్ వీడియోస్ కూడా చేశారు. మనకు చూసుకుంటే రోల్ రైడర్ గారి అరుపు కానీ, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అవుతున్న నాగలి కానీ, ఇంకా చాలా మ్యూజిక్ వీడియో చేశారు. దాంతోపాటు చాలా షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా చేశారు. సో నేను దీపక్ రెడ్డిది అండ్ రాజుది ఇద్దరి ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో బ్రదర్స్, యు ఆర్ రియల్లీ రియల్లీ సచ్ అన్ ఆసమ్ టాలెంటెడ్ గైస్. యూనో వెన్ ఎవర్ ఐ సీ ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఫీచర్ ఫిల్మ్ తీసుకుంటే ఐ రియల్లీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది. రియల్లీ బ్రదర్, రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ బ్రదర్ రాజు, రియల్లీ థ్యాంక్ యూ బ్రదర్. నేను మామూలుగా సినిమాటోగ్రఫీ నుంచి అడగగానే మీరు యూనో జనరల్గా అలా పేపర్ డ్రా చేసి నాకు పంపిస్తే మళ్ళీ నేను దాన్ని డిజిటలైజ్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనుకున్నాను, బట్ మీరు ప్రతిదీ డీటెయిల్గా మీరే నేను చేయాల్సిన వర్క్ కూడా మీరే చేసి పంపించారు బ్రదర్. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఎవ్రీ డీటెయిల్ వితౌట్ ఎనీ హిడెన్ సాస్ బ్రదర్. రియల్లీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో దిస్ ఆసమ్ టాలెంటెడ్ గైస్. వారికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను ఇచ్చాను, ప్లీజ్ డూ ఫాలో దెమ్ అండ్ గివ్ సమ్ లవ్. సో దట్స్ ఇట్ అండి, నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద సినిమాటోగ్రఫీ బ్రేక్ డౌన్ ఆఫ్ మనసా మనహ. ఈ ఫిలిం వచ్చేసి సోనీ A7 III షూట్ చేశారు విత్ షోగన్ ఇన్ఫర్నో రికార్డర్. ఫర్ దోస్ హూ డోంట్ నో షోగన్, షోగన్ అనేది ఒక మానిటర్ అండ్ రికార్డర్ కూడా. సో అందులో ప్రోరేస్ ఫార్మాట్ అలా రికార్డ్ అవుతుంది. కెమెరాలో MP4 మాత్రమే రికార్డ్ అవుతుంది, విచ్ ఇస్ అ కంప్రెస్డ్ ఫార్మాట్. అది షోగన్లో వచ్చేసి ప్రోరేస్ అన్నట్టు, కంప్రెస్ MP4 కన్నా చాలా బెటర్ ఫార్మాట్ అన్నట్టు ప్రోరేస్ అంటే. దీనికి లెన్స్ వచ్చేసి జైస్ CP2 లెన్స్ వాడారు. అండ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 2.39:1. రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD లో రికార్డ్ చేశారు, 1920x1080. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు రికార్డింగ్ ఫార్మాట్ వచ్చేసి ప్రోరేస్ లో రికార్డ్ చేశారు. ఓకే, దట్స్ ఎనఫ్. ఇప్పుడు మనం సినిమాటోగ్రఫీ బ్రేక్ డౌన్ లోకి వెళ్దాం. సో దిస్ ద ఫస్ట్ షాట్. సో ఇక్కడ మనకు లెన్స్ వచ్చేసి 35mm F2.8 వాడారు. సో ఈ షాట్ వచ్చేసి మనకు ట్రాక్ అండ్ ట్రాలీ. ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్ చేలో కూర్చొని ఉంటారు. సో ఇక్కడ గినో ఫ్లో 4 బ్యాంక్, ఇది వచ్చేసి మనకు డే లైట్ బల్బ్స్ ఇవి. సో ఇక్కడ ఇది ఆఫ్ గ్రిడ్ తోని ఇక్కడ మనకి ఇది కీలైట్ గా పనిచేస్తుంది. సో అట్ ద సేమ్ టైమ్ మనకు ఇటువైపు సన్ లైట్ ని మనకు ఈ చిమెరా ఇస్ ఎ క్లాత్ విచ్ డిఫ్యూజెస్ ద లైట్. సో ఇక్కడ సన్ లైట్ ని మనకు ఇది కంప్లీట్ డిఫ్యూజ్ చేసేసి ఒక సాఫ్ట్ లైట్ ఇస్తుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ క్యారెక్టర్కి ఫిల్ లైట్గా పనిచేసింది. సో ఇక్కడ మనకు ఈ సీన్ మనకు చూపించే ముందే శీతాకాలం అని మనకు పడుతుంది. సో అది ఆ వింటర్ మూడ్ అలా ఉండడానికి ఇదంతా కూడా కూలిష్గా అలా డిజైన్ చేశారు. అండ్ వచ్చేసి ఇక్కడ బూమ్ పోల్తోని మనకు బ్యాక్ లైట్గా పనిచేస్తుంది ఈ LED 1x1 ప్యానల్. సో దట్ ఇది ప్రిటి మచ్ 3-point లైటింగ్ అంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇన్నర్ ఫ్లోర్ 4 బ్యాంక్ అని ఇంకోటి ఉంది కదా, ఇది కూడా వచ్చేసి సేమ్ ఇది డే లైట్ బల్బ్స్ ఇవి. సో ఇక్కడ ఇది కూడా డిఫ్యూజ్ అవుతుంది. సో దట్ ఓవరాల్గా ఈ లైట్ ఫిల్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ క్యాచ్ లైట్ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఒక ఐస్లో క్యాచ్ లైట్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇట్స్ రైట్ సైడ్లో మనం చూస్తే ఒక LED 1x1 ప్యానల్ని బౌన్స్ చేశారు. సో దట్ మనకి రైట్ సైడ్ ఏరియాలో డార్క్గా ఉండకుండా అంబియన్ లైట్ కోసం ఇది బౌన్స్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మన కౌంటర్ దగ్గర చూస్తే ప్రాక్టికల్ LED strip warm. సో ఇక్కడ ఇది జస్ట్ కౌంటర్గా అంటే ఇదంతా కూడా బ్లూయిష్గా ఉంటుంది కాబట్టి జస్ట్ అలా వామ్ కలర్ పెట్టారు. సో దట్ అది ఒక కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి అది పెట్టారు. సో ఇందులో హేజ్ వాడారు. సో దట్ అది ఒక మంచి టెక్స్చర్ వస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఒక డెప్త్ యాడ్ చేస్తుంది సీన్కి. సో దట్స్ ఇట్ అండి, విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ వన్. సో ఇది సెకండ్ సీన్ అండి. సో దీని ఒక బ్రేక్ డౌన్ మనం చూద్దాం ఇప్పుడు. సో బిఫోర్ ఈ బ్రేక్ డౌన్ మనం చూసే ముందు ఫస్ట్ ఈ సీన్ ఒకసారి మనం కంప్లీట్ చూద్దాం. ఇప్పుడు మనం దాని ఒక బ్రేక్ డౌన్ మనం చూద్దాం. సో ఈ షాట్ వచ్చేసి, సో ఈ షాట్కి లెన్స్ వచ్చేసి 25mm F2.8. సో ఈ లెన్స్ వాడారు. అండ్ వచ్చేసి దీనికి కెమెరా మూమెంట్, సో ఈ కెమెరా మూమెంట్ కోసం గింబల్ వాడారు. సో Free 5 Movi M5 గింబల్ ఇది. సో ఈ గింబల్ వాడారు ఈ షాట్ కోసం. సో ఇక్కడ మనకు లీడ్ క్యారెక్టర్ ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇది చూడడానికి కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ సింపుల్గా దీన్ని డివైడ్ చేద్దాం మనం. సో ఇక్కడ మనకు ఫ్రెష్నల్ 1 KB లైట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి,
సో ఇక్కడ రెండు. సో ఈ ఫోర్ లైట్స్, సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ని లిడ్ చేయడానికి వాడారు. ఈ ఫ్రెష్నల్ 1 KVకి CTB వాడారు. సో విచ్ స్టాండ్స్ CTB అంటే కలర్ టెంపరేచర్ బ్లూ. సో ఇది CTB ఫుల్ వాడారు. సో ఇక్కడ అంతా కూడా మనకు బ్లూ లైట్ అలా ఉంటుంది. సో అదే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఫ్రెష్నల్ CTO కలర్ టెంపరేచర్ ఆరెంజ్. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లిడ్ చేయడానికి ఇక్కడ ఆరెంజ్ వాడారు. సో బ్లూ అండ్ ఆరెంజ్ ఇలా కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఫ్రెష్నల్ 1 KV CTB. సో ఇది కూడా కలర్ టెంపరేచర్ బ్లూ. సో ఇక్కడ కూడా అలా బ్లూ ఉంటుంది. ఫ్రెష్నల్ 1 KV మెజెంటా ఆఫ్. సో ఇక్కడ మెజెంటా ఉంటుంది. సో ఇలా. సో ఇక్కడ మనకు మన లీడ్ యాక్టర్ ఉన్నారు. సో ఇక్కడ లీడ్ యాక్టర్ ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఇక్కడ ఆరే 1.2 వాడారు. సో CTO అంటే కలర్ టెంపరేచర్ ఆరెంజ్. సో కలర్ టెంపరేచర్ ఆరెంజ్ CTO ఆఫ్ వాడారు అండ్ విత్ డిఫ్యూజన్. సో విత్ డిఫ్యూజర్, సో ఇది డిఫ్యూజ్ చేస్తుంది అన్నట్టు ఇట్లా. సో ఫ్రెష్నల్ 1 KV బ్యాక్ లైట్ ఇది వాడారు. ఇది పైన సీలింగ్ నుంచి వాడారు బ్యాక్ లైట్గా. సో ఇక్కడ మేల్ క్యారెక్టర్ ఒక అతను ఉన్నాడు కదా, ఈ మేల్ క్యారెక్టర్ని లీడ్ చేయడానికి ఇక్కడ ఫ్రెష్నల్ 1 KV ఈ లైట్తో ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ని లీడ్ చేశారు. ఇక్కడ LED 1x1 ప్యానెల్ ఒకటి బౌన్స్ చేశారు పైకి. సో దట్ ఇక్కడ మనకి ఇదంతా కూడా అంబియన్ లైట్గా పనిచేయడానికి, కెమెరా వెనకాల అంబియన్ లైట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా యూనో హేజ్ వాడారు. సో దట్ అది ఒక మంచి డెప్త్ క్రియేట్ చేస్తుంది, అదే రకంగా ఒక మూడ్ అండ్ టెక్స్చర్గా కూడా మనకు అది పనిచేస్తుంది. సో దట్స్ ఇట్ అండి. చూడడానికి కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది బట్ యూనో ఇది ఇప్పుడు మనకి చూసుకుంటే పైన ఇవి లైట్స్ ఫ్రెష్నల్ 1 KV లైట్స్ని బ్యాక్గ్రౌండ్ లిడ్ చేయడానికి వాడారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ యారీ లైట్ ఏదైతే ఉందో అది మన ఇక్కడ లీడ్ యాక్టర్ని లిడ్ చేయడానికి వాడారు. సో దట్ మనకి విండో లైట్ కూడా వాడారు. సో బయట నుంచి వచ్చే లైట్ని కూడా యూజ్ చేసుకున్నారు. యా దట్స్ ఇట్, విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి లెన్స్ వచ్చేసి 25mm f/2.8 వాడారు. అండ్ ఈ షాట్ వచ్చేసి మనకు గిమ్బల్తో తీశారు. సో ఫ్రీ ఫై మూవీ M5 గింబల్ ఇది. సో ఈ గింబల్తో ఈ షార్ట్ ఇది. సో ఇక్కడ మనకు లైటింగ్కి చైనా బాల్ విత్ 500 వాట్స్ బల్బ్ వాడారు. అండ్ ఇక్కడ మనకు పైన ఈ 4 పిల్లర్స్లా కనిపించే వాటికి LED స్ట్రింగ్ లైట్స్ పెట్టేశారు ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కెమెరా వెనకాల ఇక్కడ ఆరీ 1.2K ఇక్కడ ఉంది మనకు విత్ డిఫ్యూజన్. సో దట్ మనకి ఇక్కడ అంతా కూడా సాఫ్ట్ లైట్ వస్తుంది. సో దట్స్ ఇట్ అండి, ఇట్స్ ఏ ప్రిటీ మచ్ సింపుల్ సెటప్. సో విల్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. అండ్ దిస్ ఈస్ ద 4th షాట్. సో ఇక్కడ మనకు మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇక్కడ ఉన్నాడు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 50mm f/2.0 వాడారండి. అండ్ దిస్ ఈస్ ద ట్రైపాడ్ షాట్. సో ఇక్కడ మనకు ఆరీ 1.2Kని మనకి ఇక్కడ వాటర్లోకి రిఫ్లెక్ట్ చేశారు. సో దట్ ఈ వాటర్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఈ యొక్క లైట్ యొక్క రిఫ్లెక్షన్ మనకు మన మెయిన్ క్యారెక్టర్కి ఇలా హాఫ్ లిట్ అయింది ఫేస్. సో ఇక్కడ ఏదైతే LED 1x1 ప్యానెల్ ఉందో దీన్ని వామ్ లైట్ ఇక్కడ నుంచి డిఫ్యూజ్ చేశారు. సో దట్ ఈ వామ్ లైట్ మనకి ఇక్కడ సాఫ్ట్ లైట్గా మనకు మెయిన్ క్యారెక్టర్ ఇంకొక హాఫ్ పార్ట్ లిట్ అవుతుంది ఫేస్. అండ్ దీని వచ్చేసి ఇక్కడ LED 1x1 ఇది కూడా వామ్ లైట్ పెట్టేసి ఇక్కడ బ్యాక్ లైట్గా పనిచేసింది. సో ఇది బ్యాక్ లైట్గా. అండ్ ఇప్పుడు వెనకాల చూసుకుంటే ఈ ప్లాంట్ దగ్గర కానీ మనకు యూనో LED స్ట్రింగ్ లైట్స్ పెట్టారు. అండ్ ఇటువైపు కూడా LED లైట్స్ పెట్టారు, ఇక్కడ కూడా LED లైట్స్. అండ్ ఇక్కడ వెనకాల చూస్తే ఇది ఫ్రెష్నల్ 1 KV ఇది కింద గ్రౌండ్లో పెట్టారు. యూనో దానికి పర్పుల్ జెల్ పెట్టేసి వెనకాల ఉన్న స్టాచ్యూకి లిడ్ చేశారు. సో దీంట్లో కూడా మనకు ఇది హేజ్ వాడారు టు యాడ్ టెక్స్చర్ అండ్ మోడ్ అండ్ టు యాడ్ మోర్ డెప్త్, ఇదంతా కూడా హేజ్ వాడారు. సో దట్స్ ఇట్ అండి, విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ద 5th షాట్. ఇక్కడ మనకు మెయిన్ క్యారెక్టర్ నిల్చుంది బస్ స్టాప్ లో. సో ఈ షాట్ కి 35mm f/2.8 వాడారు. అండ్ ఇది వచ్చేసి ట్రైపాడ్ షాట్. సో ఇక్కడ మనకి మెయిన్ క్యారెక్టర్ కి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఆరీ 1.2K. సో ఇక్కడ దీంతో లిడ్ చేశారు. అండ్ వెనకాల ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది ఫ్రెష్నల్ 1 KV CTB ఫుల్ పెట్టేసి అంటే కలర్ టెంపరేచర్ బ్లూ దీని పెట్టేసి ఇటు మనకు బ్యాక్గ్రౌండ్ లిడ్ చేశారు. అదే రకంగా ఇక్కడ మనకు బస్ స్టాప్ లోపల కీనో ఫ్లో 2 బల్బ్స్. సో కీనో ఫ్లో 2 బల్బ్స్ ఇక్కడ లిడ్ చేశారు. ఇక్కడ మనకు టీ స్టాల్ ఉంటుంది. సో అక్కడ టీ స్టాల్ దగ్గర 200 వాట్స్ బల్బ్ పెట్టారు. ఇక్కడ ఇంకో లైట్ ఇక్కడ మనకు ఇక్కడ చెట్టు దగ్గర పెట్టారు. సో ఫ్రెష్నల్ 1 KV లైట్ సో దట్ ఇట్లా లిట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ 1 KV ఓపెన్ ఫేస్ లైట్ ఇది వచ్చేసి ఇటు మనకు బౌన్స్ బోర్డ్ కి బౌన్స్ అయిపోయి అండ్ దేని ఇక్కడ డిఫ్యూజ్ అయిపోతుంది. సో దట్ ఏంటంటే అది ఎక్కడైతే ఫిల్ అంటే ఒక స్మాల్ ఫిల్ కోసం చేశారట. అండ్ ఇందులో కూడా మనకు హేజ్ వాడారు. సో దట్ మనకు ఆ మూడ్ అండ్ టెక్స్చర్ కోసం యూనో అది హేజ్ వాడారు. అండ్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలింలో POV షార్ట్స్ చాలా 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 బాగా వచ్చాయి. సో POV అంటే విచ్ స్టాండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అర్థం. ఈ POV షార్ట్స్ కోసం హెల్మెట్ మీద కెమెరా పెట్టేసి ఒక DIY రిగ్ తయారు చేశారు. సో ఈవెన్ ఆ ఫోకస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా, సో ఈ రకంగా కెమెరాని హెల్మెట్కి అలా అటాచ్ చేశారు. ఫిలిం మొత్తం చాలా VFX ఉంటుంది, అది చాలా సీమ్లెస్, అసలు యూనో చాలా న్యాచురల్గా కనబడుతుంది. అసలు మనకు అది VFX లాగా కూడా కనబడదు. టీం అందరికీ యూనో మై హార్ట్ఫుల్ కంగ్రాట్స్.
కంగ్రాచులేషన్స్ అందరు కూడా చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లైక్ తీసుకోండి. బట్ ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. దిస్ ఇస్ స్టీవెన్ విప్రసా, వెల్ సీ యూ సూన్. Thank you.